ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు సంబంధించిన వార్తలు గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తున్నాయి. అధిక బరువుతో బాధపడుతున్న కిమ్ కు గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగిందని, ఆపరేషన్ తర్వాత కిమ్ బ్రెయిన్ డెడ్ అయిందని, చనిపోయాడని రకరకాల కథనాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ కథనాలలో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోకుండా ట్విట్టర్ లో కిమ్ మరణానికి సంతాపం తెలుపుతూ హ్యాష్ట్యాగ్ క్రియేట్ కావడంతో పాటుగా కిమ్ తర్వాత కిమ్ సోదరి అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి. నార్త్ కొరియా లోపల ఏం జరుగుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు. నార్త్ కొరియా అధినేత కిమ్ రాజధాని ప్యాంగాంగ్ లో లేడని మాత్రం అందరికీ అర్థమైంది. ఏప్రిల్ 11, ఏప్రిల్ 25 తేదీల్లో ఉత్తర కొరియాలో జరిగే ప్రధానమైన వేడుకల్లో అధినేత కనిపించకపోవడంతో ఈ విధమైన రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అయితే నార్త్ 28 ప్రాజెక్టులలో భాగంగా అమెరికా శాటిలైట్ వన్సన్ కాల్మా టూరిస్ట్ బిల్డింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ అధినేత కుటుంబం వినియోగించే కిమ్ ట్రైన్ ఉండటంతో అధినేత అక్కడే ఉన్నారని నిర్ధారణ అయింది. ఇక ఉత్తర కొరియా అధికారిక మీడియా రోడోంగ్ సిన్ముం ఉత్తర కొరియా వర్కర్స్ కు శుభాకాంక్షలు చెప్పినట్లు పేర్కొన్నది. దీనిని ఉత్తర కొరియాకు చెందిన కొరియా హెరాల్డ్ కూడా దీనిని కన్ఫర్మ్ చేసింది. కొరియా అధినేత ప్రస్తుతం రాజధాని ప్యాంగాంగ్ లో లేరని, వన్సన్స్ కాల్మా ప్రాంతంలో టూరిస్ట్ బిల్డింగ్ లో ఉన్నారని అర్థమవుతున్నదని, దీంతో ప్రపంచ మీడియా సైతం ఈ వార్తలను ప్రచురించడంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు సేఫ్ గా ఉన్నాడని అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నేషన్ టుడేని.